ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము అందుచేత ఆ ఘట సర్పము అందుచేత ఆ ఘట సర్పము ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుని గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెళ్ళిన సముద్ర తీరమున నిలిచెను నిలబడి ఉన్నది. ఎవరి మీద పోరాడతానికి చెప్పండి. అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుక్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె యొక్క సంతానములో శేషించిన వారితో ఏం చేస్తాం చెప్పండి. యుద్ధము చేయటానికి సముద్ర తీరమున నిలబడి ఉంది. కనుక మీరేం చేయాలి చెప్పండి. ఇప్పుడు యుద్ధము యెహోవాది. మీరు నిలబడి ఉండండి. అంతే, బాధల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, తీరని దుఃఖములో ఉన్నా, మీరు విశ్వాసము కలిగి ఆయన సాక్షులుగా ఆయన ఆజ్ఞలను మీరు గైకొనేవారిగా ఆయన సాక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన సాక్ష్యము కొరకు నిలబడేవారు. ఆయన నా ఎడల చేసిన కార్యాన్ని, నా ఎడల చూపిన ప్రేమ, నాకిచ్చిన రక్షణ, దానిని నేను చెడగొట్టుకొనక కాపాడుకోవటానికి పోరాటములో ఉన్నవారిని పక్షమున దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుడు నిలబడి ఆ యొక్క శ్రేష్టము మీద యుద్ధము చేయబోసుండగా యెహోవా వారి పక్షాన యుద్ధము చేయనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారిని విడిపించటానికి దేవుడు ఎంతో శక్తివంతమైన దేవుడు మీ పక్షాన ఉన్నాడు. యెహోవాదే యుద్ధం. కనుక యెహోవా మీ పక్షమున ఉండగా మీకు ఎలాంటి అపజయాలు మీకు ఉండనే ఉండవు. యాకోబు చూడండి 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. దేవుని యొద్దకు రండి. మీరు ఇప్పుడు దేవుని యొద్దకు రండి. రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనండి. విమనస్సులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనండి. వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనండి. ప్రభు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనండి. అప్పుడు ఆయన మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చుగా ఉంచుతాడు. మీరు హెచ్చుగా ఉండాలి అంటే మీరేం చేయాలి చెప్పండి. దేవుని యొద్దకు రండి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి. కాబట్టి మీరు దేవునికి లోబడండి. పైన 7వ వచనంలో అపవాది మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడు. అపవాది మీ యొద్ద నుండి అప్పుడు పారిపోతాడు. కనుక యుద్ధము అప్పుడు యెహోవాది. అప్పుడు మీ పక్షాన నిలబడి ఆయన మీ పక్షాన పాపులను రక్షించటానికి, నా బిడ్డలు ఈ లోకములో నా స్వరూపాన్ని కలిగిన వారు, నా ఊపిరి కలిగిన బిడ్డలు నా సన్నిధికి దూరమై అపరాధులుగాను, దోషులుగాను, వ్యాధిగ్రస్తులుగాను, ఘోర పాపులుగాను జీవించే వారి పక్షాన నిలబడి మీ దేవుడు మీ పక్షాన అపవాదితో యుద్ధము చేయనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ పక్షాన
మిమ్మల్ని విడిపించడానికి దేవుడు సమర్థుడయ్యే ఉన్నాడు గనుక మీరు దేవునికి ఇప్పుడు లోబడండి దేవుని మాట వినండి దేవుని చిత్తానికి తెలుసుకోనండి ఇప్పుడు దుఃఖపడండి ఇప్పుడు వరకు మీకు పాపములో సంతోషించుంటారు ఆనందపడుతున్నారు పాపము మిమ్ములకు దేవుడే ఉన్నారు చెప్పండి మీకు అవమానమే మిగిల్సుద్ది పాపము మీకు అవమానాన్ని తెచ్చుద్ది దేవుడు నీతి మిమ్ములను ఘనతకు ఎక్కించడానికి కారణం దేవునికి స్తోత్రము హల్లెలూయా మిమ్ములను ఘనపరుస్తానికి మీకు మహిమను ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేవుని యొద్దకు మీరు రండి దేవునికి స్తోత్రము హల్లెలూయా పరలోకాన్ని విడిచి భూమి మీద మన కొరకు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు మీ నీతి పరిసయ్యుల నీతి కన్నా కూడా శాస్త్రుల నీతి కన్నా కూడా మీ విశ్వాసం అధికమవ్వాలి అప్పుడు మీరు పరలోకములో ప్రవేశిస్తారు దేవునికి స్తోత్రము హల్లెలూయా తండ్రి నాకు ఇలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటానులే అని కాదు దేవుని యొక్క లెక్కల్లో నీ నీతి అధికమవ్వాలని నా బిడ్డలు శక్తివంతులుగా ఉండాలని దేవుడు ఈ లోకములో మన పక్షాన వాగ్దానం చేశాడు కనుక మీ నవ్వు మీ సంతోషం మీ దుఃఖాన్ని ఇప్పుడు దేవుడే అన్నారు చెప్పండి నాట్యముగా మారుస్తాడు కనుక పాపములో సంతోషించే వారలారా ఇప్పుడు మీరు కన్నీరు విడవండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కన్నీరు విడిస్తే ప్రభు మనలను మిమ్ములను మీరు తగ్గించుకుంటే ప్రభు మిమ్ములను హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనం చూడండి యెహోవా తమకు దేవుడుగా గల జనులు తమకు దేవుడు కలిగిన జనులు ధన్యులు ధన్యులు ఆయనకు తన స్వాస్థ్యముగా ఏర్పర్చుకొన జనులు ఆయన స్వాస్థ్యముగా ఏర్పర్చుకొన జనులు ఆయన స్వాస్థ్యముగా ఏర్పాటు కలిగిన జనులు ఎంతో ధన్యులు ధన్యులు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి యెహోవా తమకు దేవుడుగా గల జనులు యెహోవాను మీరు తనకు దేవునిగా ఏర్పాటు చేసుకున్న వారికి ధన్యులు ధన్యులు ఇది మీకు అనుకూల సమయం కనుక యెహోవా తమకు దేవుడుగా కలిగిన దేవుడుగా గల జనులకు ఎంతో ధన్యులు తమకు దేవుడుగా దేవుడుగల జనులు ఎంతో ధన్యులు ఎవరైతే యెహోవాను మాకు దేవుడని ఏ జనులు మా దేవుడు శక్తివంతుడని ఆయన స్వాస్యములో ఆయనను ఆరాధించే వారు ఎవరైతే ఉన్నారో దేవుడే ఉన్నారు చెప్పండి వారు ఎంతో ధన్యులు ఆయన తన స్వాస్యమును ఏర్పరుచుకొనెను కనుక జనులు ఎంతో ధన్యులై ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యెహోవా తనకు జనులుగా ఏర్పాటు చేసుకున్న వారు ఎంతో ధన్యులు కనుక దేవుడు మీ పక్షాన నా జనులు నా స్వాస్యమని ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో ఆయన ఎవరి నమ్మకస్తులుగా ఆయనను ఎమ్మడించేవారు వారు నా స్వాస్యము వీరు నా జనులు అని ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకుంటాడో వారు ఎంతో ధన్యులై ఉన్నారు వారికి ఎంతో దీవెన ఉన్నది కనుక దేవుడు వారిని ఎవరినైతే తన స్వాస్యముగా ఏర్పాటు చేసుకుంటాడు ఆ జనులు ఎంతో ధన్యులై ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు చూడని నిర్గమకాండములో 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూసినప్పుడు వారు ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడు చెప్పండి అక్కడ
వారిని ఏర్పాటు చేసుకున్నాడంట చూడండి ఫరో సమీపించుచుండగా ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి ఐగుప్తు వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి వారు యెహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములోనికి చచ్చుటకు సంపుటకు మమ్మలను రప్పించితివా మమ్మలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మమ్మలను ఇట్లా నీవు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీలకు మేము తిరిగి మరలా దాసులవుతామని ఐగుప్తులో మేము చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటే ఐగుప్తీలకు మేము దాసులగుటయే మేలనుకున్నారు ఇశ్రాయేలీయులను దేవుడు ఫరో ఎదుట నుండి అనేక ఆశ్చర్య కార్యాలు చేసి వారికి యుద్ధ ప్రవీణులు కాదు వారు కష్టజీవులు నా బిడ్డల యుద్ధము చేయలేరని నా బిడ్డలకు నేను తోడుగా ఉండి ఆ ఐగుప్తు బానిసత్వంలో పాపములో శాపములో కుమిలిపోతున్న నా బిడ్డలకు నేను తోడుగా ఉండి వారిని ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు చెప్పండి పాలు తేనెలు ప్రవశించే దేశానికి తీసుకు వెళ్ళటానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉండగా వారికి ఒక మార్గములో ఏమొచ్చింది చెప్పండి సముద్రము అడ్డుగా వచ్చింది వచ్చిన తర్వాత వారి అరణ్య ప్రయాణములో అక్కడ ఆగారు వెనక నుంచి ఎవరు వస్తున్నారు చెప్పండి ఫరో సైన్యం ఫరో సైన్యముతో పోరాడే శక్తి వారికి లేదు కనుక 430 సంవత్సరాలు బానిస బతికే బతికారు ఆ యొక్క పాపములోనికి కనుక ఆ గ్రామంలోనికి బతకటానికి వెళ్ళారు అక్కడ బ్రతకటానికి వెళ్ళారే కానీ బయటికి రావటము వారి వల్ల కానీ కాలేదు ఎందుకనండి ఐగుప్తు ఆచారాలు ఐగుప్తు సాంప్రదాయము ఐగుప్తు యొక్క ఆహారం వారి కట్టు బొట్టు కూడా చాలా ఆకర్షించింది వారికి కనుక వారితో కలిసిపోయారు 430 సంవత్సరాలు వారితో జీవించారు కానీ అనేక హింసలు అనేక శ్రమలు పడుతున్నారే కానీ వారిని ఎదిరించి వారు బయటికి రాలేకపోతున్నారు ఎందుకనండి వారితో పోరాడే శక్తి వీరికి లేనే లేదు కనుక వారు దేవుని ప్రజలై ఉన్నారు పోరాటానికి శక్తి లేని ప్రజలు ఏం చేశారు చెప్పండి తమ దేవుడికి వారు మొరపెట్టారు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏం చేశాడు చెప్పండి వారి మొర విన్నాడు వారి శ్రమలలో జ్ఞాపకం చేసుకున్నాడు నా ప్రజల వాగ్దాన బిడ్డలు నా బిడ్డలు స్వాస్థ్యము కలిగిన వారు నేను ప్రజలుగా వారిని ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి బానిసలుగా సాతాను యొక్క అస్థాలలో ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అనేక శ్రమలు పడుతున్నారు బాధలు అనేక హింసలు పడుతున్నారు కానీ వారిని ఎదిరించి బయటికి వచ్చే శక్తి వారికి లేనే లేదు కనుకనే దేవుడే వారి పక్షాన నిలబడ్డాడు మోషేని పంపాడు దేవుని ఆశ్చర్య కార్యముల చేత ఐగుప్తులో దేవుని శక్తివంతమైన కార్యములు భయపెట్టే కార్యములు వారు చూసి ఆ కార్యములు చూసి గదగద వణికే కార్యములు ఇశ్రాయేలీల పక్షాన యుద్ధము చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వారు వాణిచ్చారు అరణ్యములో వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు మరలా వారిని ఏం చేశారు చెప్పండి వారితో మరలా ఎన్నడూ వారు ఇక ఎన్నడూ కూడా నా ప్రజలతో యుద్ధము చేయకుండా వారిని ఏం చేయాలి చెప్పండి వారికి యుద్ధము నేను చేస్తాను అని చెప్పి వారి పక్షాన ఇశ్రాయేలీల పక్షాన దేవుడు ఉన్నాడు అని
తెలియ పరిస్థానికి ఏం చేస్తారు చెప్పండి వారి మీదకి మరలా కఠినమైన ఆత్మను పంపించగా వారి హృదయాలు కఠినపరుచుకొని బాధలన్నీ మర్చిపోయి మళ్ళా వారి దేవుని యొక్క ప్రజల మీదకి తిరుగుబాటుకి వస్తున్నారు దేవునికి సోద్రము హల్లెలూయా మరలా వారిని బానిసలుగా చేసుకోవాలి వారి దేవుడు ఎంత గొప్ప దేవుడైనా సరే వారి యొక్క మరి ఆ యొక్క బంధకాల్లో నుంచి వారిని విడిపించుకెళ్ళాలి అని చెప్పి వెనకాల బయలుదేరినప్పుడు ఆ ఫరో సైన్యాన్ని ఇశ్రాయేలీయులు సూచి అక్కడ గొప్ప దైవ సేవకుడైన మోషేతో అంటున్నాడు మాకు ఐగుప్తులలో సమాధులు లేవని ఏమంటున్నారు చెప్పండి వారు ఏమంటున్నారు చెప్పండి అంతటవారు మోషేతో ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యములో మమ్ములను సంపుటకు మమ్ములను రప్పించితివా మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మమ్ములను ఇలా బాధ పెట్టనేలా దేవుడును దేవుని యొక్క ప్రజలు ఆ దైవ సేవకుడు మాటలన్నీ నమ్మారు మంచి గొప్ప ఆశ్చర్య కార్యాలు చూశారు అలాగున ఐగుప్తులో ఐగుప్తీల యొక్క కుమారులందరూ మొదటి కుమారులు చనిపోయిన వారి మధ్యలో ఉన్న వీరికి ఏ హాని జరగన కూడా జరగలేదు కనుక అప్పుడు మా దేవుడు అన్నారు గొప్పగా దేవుని మహిమపరిచారు కానీ ఇప్పుడేమంటున్నారు చెప్పండి ఆ ఐగుప్తు సైన్యాన్ని ఆ ఐగుప్తు యొక్క రథాలను చూసినప్పుడు అయా మమ్ములని ఐగుప్తు దేశంలో నుండి ఎందుకని తీసుకొని వచ్చావు ఎందుకు మాకు ఈ శిక్ష మమ్ములను ఆ ఐగుప్తు దేశంలో ఉంటే అక్కడే ఎప్పుడొకప్పుడు ఆ శ్రమంలో చనిపోయేవారు కనుక ఇప్పుడు ఐగుప్తీల చేతిలో ఇక్కడ సంపటానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా మేము చెప్పలేదా వారి బంధకాల్లో నుంచి మేము విడుదల పొందటం అసాధ్యమని నీకు చెప్పలేదా అని చెప్పి మోషేతో వారు ఏం చేస్తున్నారు చెప్పండి వాదిస్తున్నారంట అందుకు మోషే ఏమన్నాడు చెప్పండి అక్కడ అందుకు మోషే భయపడకండి యెహోవా నేడు మీకు కలగచేయు రక్షణను మీరు ఓరకనే నిలబడి చూడండి మీరు నేడు చూచిన నేడు ఈ యొక్క ఐగుప్తీలను ఇక మీదట మీరు ఎన్నడు ఇక చూడరు యెహోవా మీ పక్షమున ఇప్పుడు యుద్ధము చేయుచున్నాడు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను మోషే అంటున్నాడు అయా మమ్మలను సంపటానికి సైన్యము ఆ ఐగుప్తులో నుండి మహా గొప్ప సైన్యం వచ్చేసింది ఇక వారి చేతుల్లో మా సావు తప్ప ఇక మాకు జీవము లేనే లేదు అని చెప్పి వారు ఏం చేస్తున్నారు చెప్పండి ఇక అనేక రకాలుగా మోషే మీద గొనుగుతున్నారు తిరుగుతున్నారు భయపడుతున్నారు కనుక ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్య ప్రదేశాన్ని తీసుకొచ్చి మా పిల్లలను పెద్దలను అందరిని చంపటానికి ఈ పని చేసావా అని చెప్పి మోషే మీద వారు తిరుగుబాటు చేస్తున్నాడు దేవునికి సోద్రము అలా అందుకు మోషే అంటున్నాడు భయపడకండి యెహోవా నేడు మీకు కలగచేయు రక్షణ మీరు ఊరకనే నిలుచుండి చూడండి మీరు నేడు సూచిన ఐగుప్తీయులు ఇక ఎన్నడు చూడరు ఇక కనపడడు ఇక మీ పక్షాన దేవుడు యుద్ధాన్ని చూడండి ఇప్పుడు మీతో వాదిస్తున్న శత్రువులు మిమ్ములను మీరు నిందిస్తున్న శత్రువులు ఇక మీ మీద ఎన్నడూ కూడా వారు మీ మీదకి ఇక రానే రారు మీ పక్షాన దేవుడు యుద్ధము చేయనయ్యే ఉన్నాడు దేవునికి సోద్రము హల్లెలూయా చూడండి కీర్తన గ్రంథము 144 నిన్న ఈ వారంలో ప్రార్థన కదండి పని చేయటానికి దేవరగుండలో పని చేయడానికి వెళ్ళాము చూడండి కీర్తన గ్రంథము 144 మొదటి వాక్యం
నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా నాకు ఆశ్రమయ్యున్న యెహోవా సన్నతింపబడును గాక సన్నతించబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును ఆయన నా చేతులకు యుద్ధమును యుద్ధమును నా వేళ్ళకు పోరాటమును నా వేళ్ళకు పోరాటమును నేర్పువాడయున్నాడు నేర్పువాడయున్నాడు ఆయన నాకు ఆయన నాకు కృపానిది కృపానిది నా కోట నా కోట నా దుర్గము నా దుర్గము నన్ను తప్పించువాడు నన్ను తప్పించువాడు నాకు కేడెమను నాకు ఆశ్రయమయ్యే ఉన్నాడు ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ ఎంతో పోరాటం జరుగుతుందని కానీ దేవుడు అంటున్నాడు మీ పక్షాన నా బిడ్డల పక్షాన నేను పోరాడతాను అని చెప్పి అక్కడ పోరాడటానికి దేవుడు ప్రార్థన శక్తిని ఇచ్చాడు ఎందుకంటే మరి ఇప్పుడు జరుగుతున్నది సాతాను యొక్క ఆనందాలతో ఎక్కడ చూసినా మరి అనేక రకాలైన వారి యొక్క ఆనందముతో వారు ఉన్నారు కానీ మనం వెళ్ళిన స్థలములోనే మరి అలాంటి యొక్క స్థానములో మరి మనకు దగ్గరలో ఉన్నారు కనుక వారి ఆనందములో వారు మైకులు పెట్టుకుని ఎంతో మరి ఆనందపడుతుంటే మనకు ఎంతో ఆటంకంగా ఉంది అక్కడ ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు ప్రకాశమానమైన చీకటి కమ్మింది ప్రకాశమానమైన వెలుగు వచ్చింది తక్షణమే అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి నీ వేళ్ళకు దేవుడు ఏమన్నాడు చెప్పండి ఆయన నా చేతులకు యుద్ధమును యుద్ధమును నా వేళ్ళకు ఆయన పోరాటమును చేసేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయినయే ఉన్నాడు అని దేవుడు మాట్లాడాడు అదే మాట మనం మధ్యాహ్నం వరకు కూడా మరి అలాగే ప్రార్థనలో ఉన్నాం మధ్యాహ్నం నుంచి ఆ తర్వాత ఇక అవన్నీ కూడా మైకులన్నీ కూడా ఆగిపోయినాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా మన పనులన్నీ అయిపోయినాయి ఆ తర్వాత మన పనులన్నీ అయిపోయిన తర్వాత మనం వచ్చేసాం దేవుడు మన పక్షాన అక్కడ కార్యాన్ని చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని బిడ్డలు దేవుని పక్షాన నిలబడినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తప్పకుండా మీ పక్షాన కార్యము చేస్తాడు కనుక ఇది నమ్మండి కనుక ఇశ్రాయేలులారా ఇప్పుడు మీరు విశ్వాసము కలిగి ఉండండి దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఇదిగో యెహోవా యుద్ధము మీ పక్షాన చేయినయే ఉన్నాడు కనుక మీరు విశ్వాసము ఉంచండి మీకు కనపడుతున్న ఐగుప్తీలిక ఎన్నడూ మీకు కనపడనే కనపడరు అని దేవుడు చెప్పాడు ఆ మాటతో వారు విశ్వాసముతో దేవుని వైపు తిరిగారు దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని చేశాడు సముద్రము రెండు పాయలుగా చీల్చాడు ఆ సముద్రములో మధ్యన వారు ఇశ్రాయేలీల ఆరిన నేలలో వెళ్ళారు ఆ ఐగుప్తీలు కూడా మరి ఆ యొక్క ఆరిన నేల మీద వెళ్ళారు కానీ ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాట ప్రకారంగా వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రము మరలా రెండు పాయలుగా అయిన సముద్రం మరలా కలిసిపోయింది శత్రువులందరూ కూడా సముద్రములో మునిగిపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా యుద్ధము యెహోవాది దేవుడి పక్షాన మనకుండగా మన పక్షాన శత్రువులు ఎవరు నిలబడలేరు కనుక మీరు ఆ సమయంలో ప్రార్థన చేయాలి ఆ శ్రమలలో మీరు ప్రార్థన చేయాలి మిమ్మల్ని శ్రమ పెడుతున్నప్పుడు మీరు ఎందుకంటే దేవుని సన్నిధిలో మరీ ఎక్కువగా ప్రార్థన చేయమంటున్నాడు అప్పుడు దేవుని కార్యాన్ని మీ పక్షాన మరి దేవుడు చేయనై ఉన్నాడు అప్పుడు దేవుని యొక్క కార్యమును మీరు కనులారా చూస్తారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు కనుకనే దేవుడే ఉన్నారు చెప్పండి అక్కడ కీర్తన గ్రంథము 34:7 యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దూత కావలి ఉండి ఆయన దూత వారికి కావలిగా ఉండి వారిని రక్షించును యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ కూడా
ఎవరుంటారు చెప్పండి. ఆయన దూత దేవుని దూతలు ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మీరు ఏ పనైనా చేయండి. ప్రార్థన ఏ పని అంటే దేవుని యొక్క ఇష్టమైన పని. అంతేగాని దేవునికి ఇష్టం లేని పని కూడా ప్రార్థన చేసి మొదలెట్టమాకండి. దేవుడు మీకు తోడుగా ఉండనే ఉండడు. కనుక దేవుడు ఇష్టమైన పని చేసేటప్పుడు అది మీకు ఇష్టమైనప్పుడు ఆ పని చేసేటప్పుడు దేవునికి అప్పగించి ఆ పని చేయండి. దేవుని దూత మీకు కావలిగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు ఏం చేస్తారు చెప్పండి. 10వ అధ్యాయము లోకా సువార్త 17లో 70 మంది శిష్యులను ఆయన ఆశీర్వదించాడంట. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి సంతోషముగా వారు తిరిగి వచ్చి ప్రభువా ప్రభువా దయ్యములకూడా నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశములో నుండి పడుట నేను సూచితిని. ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను. ఏదియు ఏ మాత్రము కూడా మీకు హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక మీ పేరులు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.